చెప్పు తాత ఎన్ని కిలోలు కావాలి రెండు కిలోలు కావాలనా ఐదు కిలోలు కావాలనా ఏడో దొరకది ఢిల్లీ నుంచి నచ్చిన స్పెషల్ నెయ్యి ఢిల్లీలో ఉన్న నెయ్యి ఇచ్చే గేదాలు ఉన్నాయా ఢిల్లీలో ఉన్న నెయ్యి ఇచ్చే గేదాలు ఉన్నాయా అంతగా స్పెషల్ ఏమున్నా ఇది లిక్కర్ నెయ్యి తాత అంటే కలుపుకొని తాగచ్చా కలుపుకొని తాగచ్చా ఇది నువ్వు అనుకున్న నైన్టీ లిక్కర్ కాదే లిక్కర్ కంపెనీ నెయ్యి క్లిక్ కర్ కాన్ఫిర్మ్ ఇమేయ్ యాగా ద ఫ్రిండ్ లైన్ ఇది లోకల్ మార్ట్ కాదు పెద్ద పెద్ద లాడే నెయ్యి ఇంకా అలాकडे తక్కోకిస్తున్నా కావాలంట విషయం జోడి తిని అన్నంలో కల్ప్కుంటే నవలకుంటనే జారిపోతది వీట కంబగ ఉంటది అబ్బా నిజంగాంతా మంచి ఉంటది అపిల్ల ఎంత ఎంత కిలే ఎంత ఏ వత్త లక్ష రూపాయలే లక్ష లక్ష రూపాయలే దహ

నీ నెయ్యేంది నీ కథ ఏంది హా వాణి నెయ్యి కావాలా స్పెషల్ నెయ్యి ఢిల్లీ నుంచి తెప్పించిన ఇక్కడ దొరుకుతలేదా ఢిల్లీ దాకా పోయినావు సెలబ్రిటీలు అందరు ఈ నెయ్యే వాడుతురు పెద్ద పెద్ద పొలిటికల్ లీడర్లు కూడా ఈ నెయ్యే వాడుతురు నేనైతే లక్ష రూపాయలకి ఇస్తున్నా బయట అయితే కోటి రూపాయలు నువ్వు ఎక్కడనో పెండల కాలేసి జారిపడ్డట్టున్నావు అప్పుడు తలకి దెబ్బ దాకి మైండ్ దొబ్బినట్టున్నది అందుకే ఏందేందో మాట్లాడుతున్నావు ఇలా కోటి ఉంటున్నా ఎక్కడన్నా దొబ్బింది నా మైండ్ కాదు నీ మైండ్ వా సంగతులు తెలుసుకోవు ఏం తెలుసుకోవు సుఖేష్ చంద్రశేఖర్ అనేటైనా ఇప్పటికే ఐదు కిలోల చొప్పున పదిహేను సార్లు అరుణ్ పిల్లయ్ కు డెబ్బై ఐదు కిలోల నెయ్యి ఢిల్లీ నుంచి తీసుకొచ్చి ఇచ్చిండు ఓన్లీ అది బీఆర్ఎస్ పార్టీకి ఒక కిలో కోటి రూపాయలు అంట తెలుసా నేను లక్ష రూపాయలకే అమ్ముతుంటే లక్ష్మీదేవి వరం ఇచ్చింది అనుకోకుండా ఇష్టం వచ్చిన మాటలు అంటున్నావు అందుకే నీది కోడి దిమాగ్ అంటారు వాళ్ళు మాట్లాడుకున్నది కోడ్ లాంగ్వేజ్ కోటి రూపాయలు అనే దానికి బదులు కిలో నెయ్యి అని వాడినరంట అర్థం కాలే అర్థం కాలే డిక్కర్ స్కామ్కు సంబంధించి అరవింద్ కేజ్రీవాల్ ఆదేశాలతోని బిఆర్ఎస్ పార్టీకి డెబ్భై ఐదు కోట్లు ఇచ్చిన అని సుఖేశ్ చంద్ అనేటనే చెప్పిండు ఆ టైంలో డైరెక్ట్ పదాలు వాడితే దొరికిపోతామని లాంగ్వేజ్ లాంగ్వేజ్లో కోటి రూపాయలను కిలో నెయ్యి అని వలికిండ్రు ఇక దాన్ని పట్టుకొని నువ్వు వాగుతలేవా అయ్యో ఢిల్లీలో నెయ్యి కిలో కోటి రూపాయలు వలుకుతుందనుకోని అనవసరంగా తెప్పించిన నేను నమ్ముతే లచ్చన్న రావా అనుకున్నా మొత్తం వేస్ట్ అయింది నాడు నీ నెయ్యిలో ఒక ఆకృతి ఇంకోసారి ఇంకోసారింటి కథలు పడితే పరిగడుపున పచ్చిన ఆగిపిస్తా మరిగా సుకేష్ చంద్రశేఖర్ అనేట తిహార్ జైల్లో ఉన్న మనిషి మరి ఆయన అన్న మాటలను పట్టించుకోవాలనో పట్టించుకోదో తెలియదు కానీ ఇప్పుడు ఈయన చెప్పిన ఈ డెబ్బై ఐదు కోట్ల మ్యాటర్ ఏదైతే ఉన్నదో ఇంకింత రాజకీయ దుమారాన్ని రేపుతున్నది